సార్ హాస్టల్లో ఉన్న దూరి ఎన్నిసార్లు ఇలా తీసుకెళ్తున్నారు? రే ఇదేంటి అనుకున్నారు? పాల పౌడర్ కాదు, బ్రౌన్ షుగర్. ఏయ్, ఎవరెవరికి దీంతో సంబంధం ఉంది? నీకుందా? నీకుందా? ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో అందరినీ స్టేషన్ కి తీసుకెళ్లి విచారించు. ఎవరి పర్మిషన్ తో మీరు లోపలికి వచ్చారు సార్? చెప్పండి సార్. ఒక్కడు కాలేజీలో చదువుకుంటూ ఆటో తోల్తూ హాస్టల్లో ఉంటూ బ్రౌన్ షుగర్ అమ్ముకుంటున్నారు సార్? మీ ఉద్దేశం తప్పు సార్, ఇది అలాంటి కాలేజీ కాదు. హలో, రేపు ఉదయం ఈ మ్యాటర్ పేపర్ లో వచ్చిందే అనుకో, కాలేజీ మూతపడిపోతుంది, నీ పేరు రిపేర్ అయిపోతుంది. తప్పు కదా సార్? చట్టాన్ని తన పని తాను చేసుకునివ్వండి. ఓరిగో, రాణానే కొడతావు నువ్వు? చెప్పరా జాను? చెప్పు జాను, అమ్మవారి గుడికి బయలుదేరావు నువ్వు? బయలుదేరుతున్నాను, మీరు రావటం లేదా? అక్కడికి గోపాలరావు అనే కానిస్టేబుల్ వస్తాడు. బీఏపీ దర్శనమే. అవును, మీరు రాకుండా ఎలాగండి? కాదు, ఇక్కడ సడన్ గా ఓ బ్రౌన్ షుగర్ కేసు, అందుకే రాలేకపోతున్నాను. సరే, బాయ్ బాయ్. ఏంటి ఎఫ్ఐఆర్ రాయ్? ఓకే బంగారం. ఏయ్, ఇవ్వు, నేను రాస్తాను. సార్, రవి ఆటో తోలడం నిజమే సార్, కానీ వాడు ఎలాంటి తప్పు చేస్తున్నాడు సార్? నువ్వు తన ఫ్రెండ్ వా? హాస్టల్లో బ్రౌన్ షుగర్ దొరికింది, 24 అవర్స్ లో కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయాలి సార్. తను మీలాగా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కోరికతోనూ లక్ష్యంతోనూ ఉన్నాడు సార్. పోలీస్ అవ్వాలనే లక్ష్యంతో ఉంటున్నాడా? అవును సార్. అయితే వెంటనే ఎఫ్ఐఆర్ వేయాల్సిందే. వీడిని బయటకు పంపించండి. ఇక్కడ నుంచి సార్, రానని కొట్టి నాకు చూస్తూ మన ఏసీని చూద్దాం సార్. వదరద్వాణి. ఏమని చెప్పను సుసి? రవి ఏడి? ఆగమ్మా, ఎవరు నువ్వు? ఎవరిని చూడాలి? రవిని చూడాలి. అతను చూడడం కుదరదు. వెళ్ళమా. నువ్వు బిర్యానీ తిను, ఆ అమ్మాయిని చూసేయాలి. నువ్వు నాకేంటి, జయప్రసాద్ గారు వస్తేనే ప్రాబ్లం. రవి, రవి ఏమైంది? రవి, ఎవరమ్మా నువ్వు? ఏవయ్యా, బిర్యానీ కురిస్తే లోపలికి వదిలేసావా? నిన్ను లోపల పడేస్తాను, అంత వివరంగా అడిగి తెలుసుకో. సెక్షన్ రెడీగా ఉంది, ప్రాస్టిట్యూషన్ కేసులో లోపలికి తోసేస్తాను. ఓవే రామా, చెప్పిన మాట విను. రామా, రామా చెప్పిన మాట విను. అతనితో మాట్లాడలేవమ్మా, వెళ్ళు. అమ్మా, ఈ విషయం బయట చెప్పకూడదు. బాంబు శివ అనే రౌడీకి బదులుగా రవిని ఎన్కౌంటర్ చేసి చంపబోతున్నారు. ఎప్పుడు చేస్తారో తెలీదు. ఎవరైనా పై అధికారి ఉంటే అబ్బాయిని కాపాడే మార్గం చూసుకో. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళు తలుచుకుంటే ఏమైనా చేస్తారు. అయినా వీడెందుకు రాణాతో గొడవ పడాలి? దేవరాజ్ సార్ ఉండుంటే హెల్ప్ చేసి ఉండేవారు. ఆయన కూడా ఊళ్ళో లేరు. దేవరాజ్ అంటే ఆయన గొప్ప పోలీస్ ఆఫీసర్. ఆయనలా అవ్వాలనే వీడు ఊరి నుంచి బయలుదేరి వచ్చాడు. వచ్చేలా స్థితిలో పడ్డాడు. దేవరాజ్ని కలవాలి. లేదు సుసి, ఇంతకు ముందే కలవాలనుకున్నాం. ఆయనకి ట్రాన్స్ఫర్ అయిపోయి ఢిల్లీకి వెళ్ళిపోయారట. ప్లీజ్, నా కోసం ఇంకొకసారి. లేదు సుసి, ఆయన ఊళ్ళో లేరు. ప్లీజ్. నేను చెప్పాను కదా సుసి, ఇప్పుడు ఏం చేయాలి? అదే నాకు అర్థం కావట్లేదు. ఏమ్మా, ఎందుకు ఆయన అడుగుతున్నా? అది, ఆయన ఉండుంటే నా ఫ్రెండ్ని కాపాడుకోవచ్చు. ఆయన ఢిల్లీకేం వెళ్లేదమ్మా, ఈ ఊర్లోనే ఒక మారుమూల ఇంట్లో ఉంటున్నారు. ఆయలే అనుకుంటాను.
సుసి సుసి ఉండు అడుగుదాం ఏ ఆగు ఎవరు నువ్వు సార్ని కలవాలి ఇక్కడికి ఎవరు రాకూడదు అది కాదు సార్ నేను చూడండి ఎవరైతే ఏంటి అయ్యా ఇక్కడికి రాకూడదు నీకే చెప్పేది వెళ్ళయ్యా వెళ్ళు వినిపించుకోరా సార్ వెళ్ళమంటే పోవయ్యా ఎవరమ్మా నువ్వు సార్ దేవరాజ్ అంటే నేనే చెప్పు ఈ తప్పు చేయిన ఒక వ్యక్తిని జైల్లో పెట్టారు సార్ అది మాత్రమే కాదు ఏదో ఫేక్ ఎన్కౌంటర్ లో అతన్ని చంపాలని చూస్తున్నారు సార్ అది నాకెందుకు చెప్తున్నావు అది కాదు సార్ మీ ఒక్కరు మాత్రమే అతన్ని కాపాడగలరంట ఇంకెవ్వరి వల్ల కాదని చెప్తున్నారు సార్ ప్లీజ్ సార్ రాణాని కొడితే ఎవరు వస్తారు రాణాకి ఎంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందో తెలుసా ఏంటి సార్ మీరే ఇలా అంటున్నారు అతను మీలాగే మంచి పోలీస్ ఆఫీసర్ కావాలని మీ మాటనే వేదవాక్కుగా భావించే వ్యక్తి సార్ సార్ మీరే అతన్ని కాపాడాలి వీలు కాదంటే ఏం చేయగలవు సార్ ప్రాణాకి ఎదురు తిరిగితే ఎన్కౌంటర్ లో పోవాల్సిందే చంపుతారు సార్ మీరిలా మాట్లాడకూడదు రే శ్రీనివాస్ ఎక్కడున్నావురా సార్ సార్ ప్లీజ్ అడ్డమైన గాడిదల్ని ఇంట్లో కుదిరేశారు మనస్తాంతిగా బయటికి లాకెళ్ళి నిన్ను ఒక దేవుడిని అతను ఊహించుకుంటున్నాడు అన్యాయంగా అతన్ని చంపాలని చూస్తున్నారు నువ్వు అసలు పోలీస్ ఆఫీసర్ కాదు నువ్వు అన్యాయంగా ఒక అతన్ని చంపేస్తున్నావు నువ్వు బాగుపడవురా ఎందుకమ్మా ఇలా చేస్తావు నీకే చెప్పేది పోమ్మా బయటికి పో పోమ్మా రవి నేను దేవరాజ్ని కలిశాను కానీ నువ్వు అనుకుంటున్నట్టు అతను మంచివాడు కాదు రవి నిన్ను కాపాడమని నేను బ్రతిమాలేను కుదరదు పొమ్మన్నాడు అతను మంచివాడు కాదు రవి రవి నువ్వు నాకు కావాలి నేను ఇప్పుడు ఏం చేయాలి రామా బయటికి రా రవి రామా ఏ స్వామినాథం నరవయ్య Huh.